అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ తరపు నుండి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లు సర్పంచులుగా గెలుపొందిన కృష్ణా జిల్లా అవనిగడ్డ మహిళలను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపూడి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా రాయపూడి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుండి మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, పురుషులతో పోటీ పడే విధంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ మొదటి నుంచి కోరుకుంటుందని అన్నారు. అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుండి గెలుపొందిన స్థానాల్లో అత్యధిక స్థానాలు స్త్రీలు విజయ పతాకం ఎగరవేయడం జరిగిందని తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా గర్వంగా ఉందని ఆయన తెలియజేశారు. తప్పకుండా ఏదైతే మనకి రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి స్త్రీకి సమానత్వమైనటువంటి హక్కు స్త్రీ రిజర్వేషన్ సౌకర్యాలు కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ అమలు జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక ఈ పోరాటం నుంచి మనం గెలుపొందిన తర్వాత మొట్టమొదటిగా మీరందరూ ఈ మహిళా తల్లిదండ్రులందరూ కూడా జనసేన పార్టీలో మాకు నాయకులు. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు పోరాడి గెలిచినటువంటి ఇవాళ మాకు ఈ మా ముందున్నటువంటి అంటే 7 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఇవాళ ఒక మహిళా తండ్రులు నాయకురాలుగా మా అందరికీ కూడా ఉండటం మాకందరూ చాలా గర్వంగా ఉంది. మేము ఎప్పుడూ కూడా మీకు అన్నదమ్ములాగా మీ అంతమంది మీరు చేసేటువంటి అధికారాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మహిళా దినోత్సవం రోజున మేము హామీ ఇస్తూ మరి అన్న చెల్లెళ్ళలాగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ఆయన యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గ్రామాభివృద్ధి కోసం అందరం కూడా పాటుపడదామని చెప్పి మరొక్కసారి ఈ మహిళా దినోత్సవం రోజున ప్రతి సోదరికి కూడా హృదయం